జకర్య 9వ అధ్యాయం చూడండి 10వ వచనం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిదపిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు సో ప్రవచనం ఉంది ఏంట ప్రవచనము యేసు ప్రభువారు ఆయన గాడిద మీద కూర్చొని యెరూషలేముకి రావాలి ప్రైజ్ గాడ్ డో గెట్ దిస్ ఈ గాడిద అనుకుంది కట్టబడినప్పుడు నా దేనికి తరంగాని జీతం అనుకుంది ఆడ వెలివేబడి ఇంటి బయట కట్టబడి ఏమండి ఒక ఎవరికి ఉపయోగలేని జీవితం జీవిస్తున్నప్పుడు గాడిద అనుకుంది నేను ఎందుకన్నా పుట్టానా ఎందుకన్నా నా బతుకు ఇలా తయారైపోయింది అన్ని గాడిదలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అన్ని గాడిదలు చక్కగా తమ యజమాని కొరకు వాడబడుతుంటే మా బతుకే ఇలా కట్టవేయబడింది అని గాడిద అనుకుంది కానీ ఈ గాడిదకు అర్థం కాలేదంటే నా గురించి దేవుడు ముందుగానే ప్రవచనంలో రాసి పెట్టాడని నా గురించి దేవుడు ముందుగానే రాసి పెట్టాడు ఈ గాడిద ఏమండి తనకు తన 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 ప్రకారం అనుకుంది అర్థము లేని జీవితం కానీ ఈ గాడిదకు అర్థం కాలేదు అర్థం కాని విషయం ఏమంటే ఈ గాడిద విషయమై దేవుడు ముందుగానే ప్రవచనం రాసి పెట్టి ఎప్పుడైతే యేసు వద్దకు వచ్చిందో దిస్ డాంకీ ఫౌండ్ హర్ డెస్టినీ యేసు వద్దకు రావడం ద్వారా ఈ డాంగ్ ఈ గాడిదకు అర్థమైంది తన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి యేసు వద్దకు రావడం ద్వారా అర్థమైంది ఎందుకు తను పుట్టి ఎందుకు తను జన్మించిందో ఈ యేసు వద్దకు వచ్చిన తర్వాత తన గమ్యం ఏంటో యేసు వద్దకు వచ్చిన తర్వాత తన దారి తన ప్రయాణం ఏమిటో యేసు వద్దకు వచ్చినాక అర్థమైంది ఒక వ్యక్తి ప్రభులో ప్రభు వద్దకు వస్తేనే ఆ జీవితం ఎందుకు అర్థమవుతుంది ప్రభులోకి వస్తేనే దేవుడు ఎందుకు అతన్ని ఎన్నుకున్నాడు ఎందుకు జన్మింపజేసాడు ఎందుకు నిలబెట్టాడు ఎందుకు కాపాడుతున్నాడు ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ ఫుల్ డెస్టినీ అనేది ఆ వ్యక్తికి యేసు వద్దకు వస్తే అర్థమవుతుంది దేవుని వద్దకు రాకపోతే ఆ వ్యక్తి పట్ల జీవిత సంకల్పం ఏంటో దేవుని సంకల్పం ఏంటో ఆ వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదు ఈ గాడిద అక్కడ కట్టబడి ఉన్నప్పుడు ఒకవేళ అక్కడ కట్టబడి ఒకవేళ అక్కడే వదిలేసి ఉన్నా యేసు వద్దకు రాకపోతే ఖచ్చితంగా ప్రవచనం నెరవేర్పులో ఈ గాడిద ఉండేది కాదు అందుకే ప్రతి వ్యక్తి ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభువా నాకు తెలుసు అయ్యారు నేను అకారణముగా జన్మించలేదని అకస్మాత్తుగా ఈ లోకానికి రాలేదు నాకు తెలుసు ఒకప్పుడు అలా అనుకున్నాను బట్ ఈ లోకానికి వచ్చాను ఈరోజు ఇప్పటికీ నేను సజీవంగా ఉన్నాను కారణం ఏంటంటే నీ ప్లాన్లో నేను ఉన్నానయ్యా అయితే నీ ప్లాన్ ఏంటో నాకు చూపించు నీ ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు నీ సంకల్పం ఏంటో నాకు తెలియపరచు ప్రభువా హెల్ప్ మీ సో దట్ ఐ విల్ ఫిట్ ఇన్ టు యువర్ ప్లాన్ నీ ప్లాన్లో నేను ఒక భాగంగా ఉండాలయ్యా ఆ రోజు గాడిద దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మార్చబడింది ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు యూ షుడ్ ఫిట్ ఇన్ టు గాడ్స్ ప్లాన్ దేవుడ్రా దేవుని యొక్క ప్రణాళికలో నీ కూడా ఒక భాగముగా మార్చబడాలి హల్లెలూయా ఆ రోజు కొన్ని వందల సంవత్సరాల వెనుకల రాయబడినటువంటి యొక్క ప్రవచనపు నెరవేర్పుని గాడిద నెరవేర్చింది యేసుప్రభు ఎప్పుడైతే గాడిద మీద కూర్చొని ఆ యెరూషలేముకి వెళ్ళాడో జకర్యలో రాయబడినటువంటి ప్రవచనము ఆ గాడిద నెరవేర్చబడింది నెరవేర్చింది అని వెళ్ళాడు నీ గురించి కూడా దేవుడు ఎన్నో రాసి పెట్టాడు బిఫోర్ యు ఆర్ బోర్న్ నువ్వు జన్మించక ముందే నువ్వు పుట్టక ముందే ఈ లోకంలో అడుగు పెట్టక ముందే నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ గురించి కూడా రాయబడింది బైబిల్ ఈరోజు నువ్వు బయలు చదువుతున్నప్పుడు నువ్వేం తెలుసుకోవాలి తెలుసా ప్రభువా నీ బయలుతో నా చదువుతున్నానయ్యా నీ ప్లాన్ నీ ప్రణాళికలో నా పాత్ర ఏంటయ్యా నీ చిత్తంలో నా పాత్ర ఏంటయ్యా నన్ను ఏదైనా నువ్వు వాడుకోవాలనుకుంటున్నావు నా ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటున్నావయ్యా తండ్రి నా జీవితాన్ని నా పాత్రను ఆ విధంగా ఉపయోగించుకునండి అయ్యా అని ప్రార్థన చేయాలి లిజన్ దేవుని నిన్ను జన్మింపజేసింది దేవుని ఎన్నుకుంది నామకార్థంగా జీవితం జీవించేసి అందలాగా బతుకు బతికేసి అందలాగా దినాలు నన్ను వెలుబూ చేసి ఏదో ఒక రోజున మరణించి పైకి వెళ్ళడానికి కోసం వెన్ గాడ్ చోజ్ యూ హీ చోజ్ యూ విత్ ఎ పర్పస్ ఆ ఊర్లో అనేక గాడిదలు ఉన్నాయి కానీ ఈ గాడిద పట్ట దేనికి ప్రణాళిక ఉంది అలాగే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కానీ అందరిని కాదని దేవుడు నిన్ను పట్టుకున్నాడు నిన్ను దేవుడు రక్షించి ఒక చర్చిలో నిలబెట్టాడు ఒక మందలో నిలబెట్టాడు ఒక విశ్వాసుల గుంపులో నిన్ను నిలబెట్టాడు ప్రతి వారము దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు దాని అర్థం ఏంటి తెలుసా టైం పాస్ కోసం కాదండి యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ యు షుడ్ నో గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ రోజు బయలుదేరుతున్నప్పుడు కూడా ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరచబడి ఎందుకు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు ఎందుకు నా ఇంటిని ఇచ్చావు ఎందుకు నన్ను ఈ ప్లేస్లో పెట్టావు ఎందుకు నన్ను అక్కడే పెట్టావు నన్ను ఇక్కడే పెట్టావు ప్రభువా హెల్ప్ మీ సో దట్ ఐ విల్ నో యువర్ ప్లాన్స్ అండ్ పర్పస్ ఇన్ మై లైఫ్
ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవునికి అద్భుతంగా